సరుకులు ఇచ్చారా, సరైన బ్యాగులు ఇచ్చారా, సరైన పుస్తకాలు ఇచ్చారా, సరైన విద్యా బోధన జరుగుతుందా చెప్పండి. మూడో తరగతి చదువుతున్న విద్యార్థికి టోఫెల్ పాట ఎగ్జామ్లు మాత్రం పెట్టాలని ప్రభుత్వ పాఠశాలలో ఈ ముఖ్యమంత్రి డబ్బులు వెచ్చిస్తున్నాడు. మూడో తరగతి చదువుతున్న విద్యార్థికి 44,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఏ ప్రభుత్వ పాఠశాలలో వీళ్ళు అభివృద్ధి చేశారు చెప్పండి. నిజంగా చాలా ఆశ్చర్యం చేసింది. ముస్లిం మైనారిటీ సోదరులు చాలా మంది వచ్చారు ఈరోజు. మొన్న మచిలీపట్నంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి వచ్చి వాళ్ళు వినతి పత్రం ఇచ్చుకున్నారు ఈద్గా గురించి, అదేవిధంగా వాళ్ళకి శ్మశాన వాటికల గురించి, ఖబరస్థానం గురించి. ఎక్కడ చూసినా సమస్యలే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి స్పందించే మనుషులే లేరు. దేనికోసం మరి వీళ్ళకి 20,000 25,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించాం? ఏం చేశారు వాళ్ళు ఈ ప్రాంతానికి అని మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజున జనసేన పార్టీ అంకిత భావంతో ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం రాష్ట్రంలో ఒక మార్పు రావాలనే ఆలోచనతో క్షేత్రస్థాయిలో నిజాయితీగా పనిచేస్తున్నాం. మీరు కాకినాడ పట్టణంలో ఉన్న కమిటీ మొత్తం కూడా 50 డివిజన్లో ఉన్న ప్రతి డివిజన్ లో పోటీ చేసిన కార్పొరేటర్లు కానివ్వండి, నియమితులైన అధ్యక్షులు కానివ్వండి, స్థానికంగా ఉన్న నాయకులు కానివ్వండి, మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. ఈ ఎలక్షన్లు చాలా ముఖ్యమైన ఎలక్షన్లు. పార్టీ కోసం మనం ఆర్మీషన్ కృషి చేయాలి, గెలిపించుకోవాలి జనసేన పార్టీని. అభ్యర్థి ఎవరైనా సరే పార్టీని మాత్రం మనం నిలబెట్టుకుని గెలిపించుకోవాలి. భవిష్యత్తు మనది, ప్రభుత్వం మనది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం మంచి కార్యక్రమాలు చేయాలి, మంచి కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ఇతరులలాగా ఏదో సరదాగా నాలుగు మాటలు చెప్పి ప్రజల్ని మభ్య పెట్టే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. ఆయన ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారు. చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మన బిడ్డల భవిష్యత్తు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దేనికోసం చేస్తున్నాం అనే కార్యక్రమాన్ని ఆలోచించి ఒక ప్రణాళికబద్ధంగా ఆలోచిస్తారు. కాకినాడ నగరాన్ని ఇంకా అద్భుతంగా మనం అభివృద్ధి చేయాలి. పోర్టు ఇంకా చక్కగా మనం నిర్మాణం చేసుకోవాలి. పరిశ్రమలు తీసుకురావాలి. ఒకప్పుడు పెట్రోకెమికల్ కారిడార్గా కాకినాడలో ఆరోగ్య కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏమైపోయింది చెప్పండి? ఎన్నో వేల కోట్ల పెట్టుబడులు రావాలి, మనకి ఒక్క రూపాయి కూడా రాలేదు. ఎక్కడ వచ్చినాయి పరిశ్రమలు? వీటినన్నింటినీ కూడా మనం అర్థం చేసుకుని భవిష్యత్తులో ఎక్కడ కూడా అవినీతి లేకుండా ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు ఒక అద్భుతమైన పరిపాలన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో మనం తీసుకురావాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇంతకుముందు దుర్గేష్ గారు చెప్పినట్టు మీరందరూ కూడా అర్థం చేసుకోండి. ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ని వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేయాలి అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి 2.5 సంవత్సరాల క్రితమే వచ్చింది. ఆ రోజు నుంచి కూడా స్థానిక సంస్థలు జరిగిన ఎన్నికల్లో కానివ్వండి, మన నాయకులు వాళ్ళ వినపాల మేరకు ఎక్కడికక్కడ మీరు ఓటు చీలకుండా మంచి అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకునే ప్రయత్నం మీరు చేయండి అని చెప్పి ఆయన సూచనలు చేస్తానే వచ్చారు. పార్టీ బలోపేతం కోసం త్యాగాలు కూడా చేయాలి, కానీ పార్టీ కోసం మనం నిలబడాలి. చాలా మంది ఈ రోజున పార్టీ కోసం కష్టపడే వ్యక్తులు ముందుకు వస్తున్నారు. యువత ప్రత్యేకంగా మీరు ఆశించాల్సింది, ఎదురు చూడాల్సింది మన భవిష్యత్తు కోసం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం. అంతేగాని మీరు స్థానికంగా చిన్న చిన్న విషయాలపైన అనవసరంగా ఏదో ఇబ్బంది పడిపోతున్నామనో, పార్టీకి ఏదో నష్టం కలుగుతుందనో, లేదా ఒకరి మీద ఒకరు మన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుని తిట్టుకోవడం వల్ల ఏం రాదు. ఇందాక సోదరుడు కిరణ్ కూడా మాట్లాడాడు కొంచెం ఆవేశంగా, అవసరం లేదు. నేను నమ్మింది ఏంటంటే, మన ఒక మంచి పని కోసం మన ఆత్మపరిశీలి మనం చేసుకుని చిత్తశుద్ధితో నిలబడి ప్రజా జీవితంలో అందరికీ సహాయం చేయాలి. మన వంతు మనం పార్టీ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయాలని మన అందరం అడిగేస్తే ఒకరి గురించి ఆలోచించాల్సిన అవసరం మనకి లేదు. ఎందుకు వస్తుంది చెప్పండి? విమర్శించడానికి చాలా మందికి వేదికలు ఉన్నాయి. ఈరోజు వేదికలు అవసరం లేదు. ఒక ఫోన్ పెట్టుకుని మీరు ఏం కావాలంటే మాట్లాడుకోవచ్చు దాంట్లో, కానీ ఉపయోగం ఉందా లేదా? దేనికోసం మీరు రాజకీయాల్లోకి వచ్చారు? ఈ ప్రస్తావన దేనికోసం? సమాజంలో మనం ఉపయోగపడాలి. భగవంతుడు మనకు మంచి నాయకుడు ఇచ్చాడు. ఆ నాయకత్వంలో మనం పనిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. పార్టీ బలోపేతం కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ జెండా ఎగరాలి అనే ఆలోచన మీ అందరికీ రావాలి. నిలబడండి. రాబోయే రోజుల్లో మనల్ని భయపెట్టిస్తారు, కేసులు పెడతామని చెప్తారు, దుర్మార్గమైన ఆలోచన తీసుకొస్తారు, కానీ మనం ఎక్కడ కూడా తగ్గాల్సిన అవసరం లేదు.
మనకు అటువంటి నాయకత్వం ఉంది మనకి పవన్ కళ్యాణ్ గారు ఆ నాయకత్వాన్ని చూసి మీరు నిలబడండి ఏం చేస్తారు స్థానిక ఎమ్మెల్యే గురించి మీరే చూశారు రకరకాలుగా ఇక్కడ చేస్తున్న అనేక స్కామ్లలో ప్రతి దాని కూడా ఒక వివరణ తీసుకొచ్చి చెప్పాం ఆ రోజున ఇంకా చెప్పాల్సిన చాలా ఉంది సమయం వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడతారు నేను సుధీర్ గారిని శశి గారిని కోరేది ఏంటంటే మీ నాయకత్వం ఖచ్చితంగా కాకినాడ నగరంలో पार्टी बलोवंतम कोसम वीधि वीधि पर्यटी प्रति इंटी प्रणाबद्धता मन एम चेयर जनसेन पार्टी दी रेप रोजना खचिता जनसेन पार्टी प्रभुत्म तरह काकीनाड नगर कोसम पवन कल्याण गारी विधा मत प्रणाको दिन पैन विवरी निबंद पेदरक निर्मूल कोसम प्रति पेदवारी गृह निर्माण कोसम प्रति पेदवारी प्रभुत् अन्नी विधाल संक्षेम उड़ेट जनसेन पार्टी कटबड़ी दा तो अभिवृद्धि मैं चूपस्ट ये अभिवृद्धि व्यक्त मल्ली ओटल कोसमें मे मुझे चपंड काकीनाड नगरा गोप अवकाश भविष्य में आंध्र प्रदेश में उन्नत स्थाई की तस्क अवकाश मन की काकीनाड नगर में उल्बेकोर आलोचन मिले उ मन अंकित भाव तो जनसेन पार्टी तरफ प्रजल दिल्ली पवन कल्याण गायकत्व अदे विधा राबे रोज मन एर्पट प्रभुदेश पार्टी तो कल अन्नी प्राता पर्यटन कार्यक्रम मन नायकत् मन एगे विधा पच्चे विधा मन कल पड़ा उदय मध्यान नैन को मन